Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. That is Jagan. A chinnari treatment ku 16 kotla injection. CM YS Jagan Charvato, o chinnariki 16 kotla injection uchitanga ichenduku AIIMS samsiddhata telipindi. 8 నెలల కిందట తన బిడ్డతో సాయం కోసం వచ్చిన ఓ ఆడపడుచు ముఖంలో చిరునవ్వు పూయించేందుకు జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. నిడదవోలు పర్యటన సందర్భంగా జగన్ని ఆ కుటుంబం కలిసింది. సామాన్యుడు ధైర్యంగా బ్రతకగలగడమే నిజమైన సంక్షేమమని నమ్ముతారో ఏమో కానీ సామాన్యుల విషయంలో పలు సందర్భాలలో జగన్ రియాక్షన్ వైరల్గా ఉంటుంది. కాన్వాయ్ని రోడ్డుపై ఆపి మరీ జగన్ రియాక్ట్ అవుతున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఇదే క్రమంలో 8 నెలల క్రితం తన కుమార్తె ఆరోగ్యం కోసం తనను కలిసిన ఓ తల్లిని జగన్ పరామర్శించారు. నిడదవోలు పర్యటన సందర్భంగా సీఎం వైఎస్ జగన్ని చిన్నారి శాంతి కుటుంబం కలిసింది. ఈ సందర్భంగా పాప ఆరోగ్యం కోసం వాకప్ చేశారు జగన్. ఈ సమయంలో పాప వైద్యం వివరాలన్నింటినీ కలెక్టర్ మాధవీలత వివరించారు. వైద్య పరీక్షలన్నీ పూర్తయ్యాయని రక్త నమూనా కోసం శాంతిని 6 సార్లు ఢిల్లీకి పంపామని, అనంతరం జెనెటిక్స్ పరీక్ష కోసం రక్త నమూనాలను నువార్టిస్ కంపెనీ సింగపూర్, అమెరికాకు పంపినట్లు కలెక్టర్ వివరించారు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షలన్నింటిలో సానుకూల ఫలితాలు రావడంతో 3 వారాల్లో పాప కోసం ఇంజెక్షన్ వచ్చే అవకాశం ఉందని ఆమె వివరించారు. కాగా నిడదవోలు మండలం శెట్టిపేటకు చెందిన చెట్టే సూర్యకుమారి కుమార్తె డయానా శాంతి స్పైనల్ మస్క్యులర్ అట్రోపీ టైప్ 2 అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. తన కుమార్తె వైద్యానికి ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం కోరుతూ తల్లి సూర్యకుమారి 3 జనవరి జిల్లాకు వచ్చిన సీఎం జగన్ని కోరారు. ఆ సమయంలో తక్షణ ఆర్థిక సహాయంగా 1,00,000 రూపాయలు అందించాలని ఆదేశించిన జగన్ ప్రతి నెల 5,000 రూపాయలు వైఎస్ఆర్ నవశకం ఆరోగ్య పెన్షన్ సైతం అందేలా చూడాలని అధికారులకు చెప్పారు. అదే సమయంలో ఆర్థికంగా కుటుంబానికి ఆసరా అందించేందుకు సూర్యకుమారికి నిడదవోలులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా ఉద్యోగం ఇచ్చారు.